అది ఒక రికార్డు. ఆ రికార్డు ఇప్పట్లో ఎవడో బ్రేక్ చేయలేడు, ఎందుకంటే రెండు రాష్ట్రాలు అయిపోయినాయి. మళ్ళీ రెండు రాష్ట్రాలు కలిస్తే తప్ప మళ్ళా ఆ రికార్డు బ్రేక్ చేయడానికి ఎవ్వరికి అవకాశం లేదు. రెండు రాష్ట్రాలు కలవు, ఆ రికార్డు బ్రేక్ కాదు, అది శాశ్వతంగా ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా ప్రతిపక్ష నేతగా ఉన్న ఆ రికార్డు కూడా 15 సంవత్సరాలు, అది కూడా ఎవరూ బ్రేక్ చేయలేరు. కానీ వచ్చిన సమస్య ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రని అన్యాయం జరిగింది, ద్రోహం జరిగింది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి తిరిగి మీ రుణం తీర్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టంలో పెట్టాలి అనే ద్వేయంతో నేను పనిచేస్తున్నా. మా తమ్ముళ్ళు కోరుతున్న పిల్లలందరినీ, మీరు ఒక పని చేయాలి, ఒకరు 10 మందిని నచ్చ చెప్పాలి, ఇంటింటికి పోవాలి, అర్థం కాని వారికి అర్థమయ్యే వరకు చెప్పి మెప్పించి సైకిల్ గుర్తు కోటేపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆ తర్వాత మీ భవిష్యత్తును ఏ విధంగా చేయాలనో చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉండేవాళ్లే కాదు, ఈ నియోజకవర్గంలో ఈ వర్గం, ఆ వర్గం, ఈ కులం, ఆ కులం, ఈ మతం, ఆ మతం అనే వ్యత్యాసమే లేదు. అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చిన్నవాళ్ళు నష్టపోయారు, మధ్యతరగతి నష్టపోయారు, పెద్దవాళ్ళు నష్టపోయారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క రైతులు నష్టపోయారు, వ్యాపారస్తులు నష్టపోయారు, కూలీలు నష్టపోయారు, కడాన ట్రాన్స్పోర్ట్ చేసే ఆటోమొబైల్ కూడా నష్టపోయారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ బాగుపడాలంటే ఏం చేయాలి, ఏమి చేయాలి? ఇవి చేస్తే మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది. 2-3 ఉదాహరణలే తీసుకుంటున్నా. ఇక్కడే మీరు చూస్తే ఎంఆర్పిఎస్ ఉన్నారు, సామాజిక న్యాయం కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 96-97 ఎస్సీల్లో అందరికీ న్యాయం చేయాలని ఏబిసిడి వర్గీకరణ తెచ్చుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వర్గీకరణ కాపాడలేకపోయిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి, అది కోర్టులో కొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు కేంద్రం కూడా ముందుకొచ్చింది, ఎన్డీఏ ముందుకొచ్చింది, వర్గీకరణ సహకరిస్తామని చెప్పారు. చాలా సంతోషం, 97 నేను చేసిన పని ఇప్పుడు దేశమంతా ఆచరించే పరిస్థితికి వచ్చారు. దీనికంటే ఆనందం ఒకటి లేదు. మళ్ళీ మాదికలకు జిల్లా వారీగా కేటగిరైజేషన్ పెట్టి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అదే సమయంలో మాలా మాదిగా రెల్లి అన్ని కులస్తులకు న్యాయం చేస్తాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం హయాంలో ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ చేసే పరిస్థితి ఎప్పుడు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి దళితులకు న్యాయం చేస్తానని చెప్పి దళితుల గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను దళితుల కోసం 27 స్కీములు తీసుకొచ్చాను, 27 స్కీములు రద్దు చేశాడు. దళితుల కోసం సబ్ప్లాన్లో ఒక్కొక్క సంవత్సరం 28,000 కోట్లు ఖర్చు పెడితే అవన్నీ కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం రద్దు చేశాడు, కులాంతర వివాహాలని రద్దు చేశాడు. దళిత బిడ్డలు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్క దళితుడికి అన్యాయం జరిగింది. ఇంకో పక్క మీకు విదేశీ విద్య పెట్టాను, ఆ పేరు కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టాను, కానీ దుర్మార్గుడు వచ్చి అంబేద్కర్ గారి పేరు చేసి
జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని మీకు ఒక్క రూపాయి ఇవ్వని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను కోరుతున్నా, మళ్ళీ మంచి రోజులు రావాలంటే ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకోవాలి. ఇతను ఒక అహంభావంతో ముందుకు పోతున్నాడు, విధ్వంసాన్ని చేస్తున్నాడు, అవినీతితో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడు. అతన్ని మీరు ఓడిస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఒక విధంగా చూస్తే దళితులకు ఎక్కడా స్వాతంత్రం లేదు, దళితులు మాట్లాడడానికి వీలు లేదు, నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలబడి మాట్లాడే శక్తిని కూడా ఇవ్వకుండా ఇష్టానుసారం అహంకారంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చాడు.